హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 945. ఈరోజు డేట్ 27th January 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలోకి వెళ్తే మీకు ఒకటి కాదు కానీ దాదాపు ఒక 30-40 రెగ్యులర్ హోమ్ ప్రొడక్ట్స్, అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ ఇలాంటివి చాలా వరకు భారీ లూట్స్ వచ్చినాయి. షాంపూస్ కావచ్చు, రెగ్యులర్ మన ఇంట్లో వాడే సోప్స్ కావచ్చు, అలాగే హెయిర్ ఆయిల్స్ కావచ్చు, ఇలాంటివి మార్నింగ్ నుంచి భయంకరమైన లూట్స్ వచ్చినాయి. సో అవన్నీ ఒకదాని లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు కింద ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది కదా. సో దాంట్లో కింద వరకు ఒక 30-40 డీల్స్ ఉంటాయి, అక్కడ నుంచి ప్రతిదీ చెక్ చేస్తూ ఉండండి. మార్నింగ్ నుంచి పెట్టినవి ఎక్సలెంట్ డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అసలు బ్లాస్టింగ్ డీల్స్ అనమాట. చాలామంది ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు, అన్న మీరు ఇలాంటివి చిన్న చిన్నవి కిరాణా షాప్ ఐటమ్స్ కూడా ఎందుకు పెడుతున్నారు అని చెప్పి. సింపుల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ ఒక హెడ్ అండ్ షోల్డర్ షాంపూ బాటిల్ వచ్చింది, అది 118 రూపాయలు 120 రూపాయలకే వచ్చినట్టుంది. దాని ఎంఆర్పి 380 రూపాయలు ఉంది. మనం బయట కిరాణా షాప్కి వెళ్ళినా లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఎంఆర్పి మీద పే చేస్తారు, కానీ మీరు ఆ 118 రూపాయలు పే చేయరు కదా. సో సింపుల్, ఇలాంటివి చాలా లూట్స్ వస్తూ ఉంటాయి, ఒకళ్ళిద్దరు అలా అడుగుతూ ఉంటారు, అవన్నీ లైట్ తీసుకోండి. సో ఎక్సలెంట్ లూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డీల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీరు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఫాలో అయిపోయి అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే మార్నింగ్ 7 o'clock దగ్గర నుంచి పెట్టిన డీల్స్ అని ఒకసారి చెక్ చేయండి. 30-40 నేను ప్రతిదీ యాడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి. ఈరోజు లైక్స్ టార్గెట్ అట్లీస్ట్ 4000 రీచ్ అయ్యేలాగా చూడండి. ఇక ఈరోజు మన టెక్నో సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ వస్తే మనకి షామీ నుంచి. షామీ సబ్రాండ్ రెడ్మీ నిన్న సాయంత్రం గ్లోబల్గా రెడ్మీ నోట్ 11 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేసేసింది. అండ్ ఈరోజు మార్నింగ్ నేను ఒక చిన్న వీడియో కూడా చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉన్నది ఒకసారి చెక్ చేయండి. రెడ్మీ నోట్ 11 సిరీస్లో 4 ఫోన్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన టోటల్ టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ ఆ వీడియోలో నేను మీకు షేర్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు MIUI 13 కూడా అఫీషియల్గా గ్లోబల్గా లాంచ్ చేసేసారు. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇండియాలో కూడా ఈరోజు రెడ్మీ వాళ్ళు అఫీషియల్గా రెడ్మీ నోట్ 11 సిరీస్కి సంబంధించిన అఫీషియల్ టీజర్ను కూడా తీసుకొచ్చేసేసారు. సో వెరీ సూన్ మన ఇండియాలో రెడ్మీ నోట్ 11 సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. దీంతోపాటు ఇదే టైంలో మనకి MIUI 13 మన ఇండియాలో కూడా వీళ్ళు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెడ్మీ వాళ్ళు ఈరోజు ఇంకొక కొత్త టీజర్ కూడా తీసుకొచ్చారు. రెడ్మీ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రోను కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇది February 9 మన ఇండియాలో లాంచ్ అయితే అవ్వబోతుంది. ఆ రోజు మనకి రెడ్మీ నోట్ 11 ఇస్తున్న ఒక మొబైల్ లాంచ్ అయిపోతున్నారు కదా, దాంతోపాటే ఈ రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రోను కూడా మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ వస్తే మనకి రియల్మీ నుంచి. రియల్మీ February 15 గ్లోబల్గా రియల్మీ 9 ప్రో సిరీస్ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన లాంచ్ టీజర్ అనేది ఈరోజు లీక్ అయిపోయింది, పోస్టర్ కూడా లీక్ అయిపోయింది. ఈ పోస్టర్ ప్రకారం చూసుకుంటే February 15 ఇది గ్లోబల్గా లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది గ్లోబల్ ఈవెంట్, మరి మన ఇండియాలో కూడా అదే రోజు లాంచ్ చేస్తారా లేదంటే ఇంతవరకు ఎలాంటి క్లాత్ లేదు. రియల్మీ ఇండియా వాళ్ళు మాత్రం ఇంతవరకు ఎలాంటి టీజర్ కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ కానీ ఇవ్వలేదు. మేబీ February 1 నుంచి వీళ్ళు టీజర్లు స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉండొచ్చేమో, చూడాలి. February 15 మాత్రం గ్లోబల్గా లాంచ్ అవుతుంది. దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, Realme 9 Pro, Realme 9 Pro Plus. Realme 9 Pro మీకు కాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది. Realme 9 Pro Plus ఏమో మీడియాటెక్ డైమండ్స్ 920 5G ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది. నెక్స్ట్ వస్తే మనకి వివో నుంచి. వివో సైలెంట్గా ఈరోజు మన ఇండియాలో ఒక మిడ్ రేంజ్ 5G మొబైల్ని లాంచ్ చేస్తుంది. దీని పేరు Vivo Y75 5G మొబైల్. ఇది జనరల్గా ఆఫ్లైన్ టార్గెట్ చేస్తూ తీసుకొచ్చే మొబైల్, ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఆఫ్లైన్లో. ఆన్లైన్లో మాత్రం ఇంత ప్రైస్కి కొనే అవకాశాలు అయితే కొంచెం తక్కువగానే ఉంటాయి. 6.58 inches Full HD రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డైమండ్ 700 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+2+2, ఫ్రంట్ సైడ్ 16 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 W ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే ఫన్ టచ్ వాయిస్ 12తో ఇది వస్తుంది. జనరల్గా ఇలాంటి స్పెసిఫికేషన్ మనకి 14,000-15,000 రూపాయల బడ్జెట్లోనే అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళు మాత్రం 21,000 రూపాయల బడ్జెట్లో పెట్టారు. జనరల్గా ఇవన్నీ ఆఫ్లైన్లో నడుస్తుంటాయి కానీ ఆన్లైన్లో ఇంత ప్రైస్కి అయితే కొనేవాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి. మీడియాటెక్ ఈరోజు ఒక నోట్బుక్ ప్రాసెసర్ని లాంచ్ చేసింది. దీని పేరు మీడియాటెక్ కొంపానియో 1380 అనమాట. పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంపలో కొంపట్లాగా. సో ఇది 6 nanometer ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇది క్రోమ్ బుక్స్ ఉంటాయి కదా, నోట్బుక్స్, ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటి కోసం ఇవి తీసుకొస్తుంటారు. సో వీళ్ళు ఒక ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. మేబీ ఫ్యూచర్లో రాబోతున్న ట్యాబ్లెట్స్ ఇలాంటి వాటిల్లో ఏమైనా దీన్ని వాడే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి.
ఇండియన్ గవర్నమెంట్ వెరీ సూన్ ఒక హోమ్ గ్రౌన్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేయాలనే ఉద్దేశం ఉన్నట్టు తెలిసింది. అండ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయడం ద్వారా ఒక ఎకో సిస్టమ్ని ఫామ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఆండ్రాయిడ్ ఉంది, అలాగే యాపిల్ ఐఓఎస్ ఉంది కదా, ఇవి రెండు వరల్డ్ వైడ్గా శాసిస్తున్నాయి కదా. అలాగే మన ఇండియాకి ఓన్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండి దాంతో మొబైల్ ఫోన్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ ఆల్మోస్ట్ అవన్నీ దాంతో రన్ అయ్యేలాగా ఒక ఎకో సిస్టమ్ని ఫామ్ చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ దీని మీద ప్రజెంట్గా డెవలపర్స్కి తీసుకో డెవలపర్స్ని అడుగుతున్నట్టు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైతే ఇండియాలో ఉన్న టాప్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఒక ఓన్గా ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసి ఒక ఎకో సిస్టమ్ని ఫామ్ చేద్దాం, అది ఓన్లీ ఇండియాకు మాత్రమే ఉండేలాగా ఒక డెవలప్ చేద్దాం అనే దేశంలో ఉన్నట్టు ఉన్నారనమాట. సో ఇది ఒకవేళ వర్కౌట్ అయిందనుకోండి నిజంగానే బాగుంటుంది, ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ సెక్యూరిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు కూడా కొంచెం యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనం అడిక్ట్ అయిపోయి ఉన్నాం కదా ఆండ్రాయిడ్కి, అలాగే ఐఓఎస్ యూజర్స్ ఐఓఎస్కి అడిక్ట్ అయిపోయినారు కదా. కాకపోతే వాళ్ళు ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ని, ఒక ఇండియాకి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ని, ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ని అడిక్ట్ అవడానికి మాత్రం, అంటే అలవాటు చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా చాలా టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ నిజంగానే గవర్నమెంట్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని తీసుకొచ్చి సో ఇది మన ఇండియన్ ఓఎస్, దీంతోనే మీరు మొబైల్ ఫోన్స్ వస్తూ ఉంటాయి అండ్ దీంతోనే మీ వాచెస్ కావచ్చు, లేకపోతే ఇంకా టీడబ్ల్యూఎస్ బడ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కనెక్ట్ అవుతాయి, ఇది ఒక ఎకో సిస్టమ్ని ఫామ్ చేస్తున్నాం, మీరందరూ జాయిన్ అవ్వాల్సింది, అంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటారు, సో జాయిన్ వెంటనే జాయిన్ అవుతారా, టైం పడుతుందా అనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రండి. 4000 లైక్స్ మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ న్యూస్ మనకి షామి నుంచి. షామి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ సర్వీస్ని తీసుకొచ్చింది, షామి సర్వీస్ ప్లస్ అనమాట. ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది నిజానికి. సో ఒక యాప్ డెవలప్ చేశారు వీళ్ళు, యాప్ని తీసుకొచ్చారు. ఈ యాప్లోనే మీరు అన్ని రకాల సర్వీసెస్ మీరు దాంట్లోంచి తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక సర్వీస్ యాప్. సో దీంట్లో మీ ఫోన్ కానీ మీ ఇంట్లో ఏదన్నా షామికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటే, ఎయిర్ ప్యూరిఫైయర్ కావచ్చు, వాటర్ ప్యూరిఫైయర్ కావచ్చు, అలాగే టీడబ్ల్యూఎస్ బడ్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, ఇవన్నీ దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. కొనుక్కున్న తర్వాత షామి ప్రొడక్ట్స్ ఏది కొనుక్కున్నా దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే దాంట్లో ఎప్పుడు వారంటీ అయిపోతుంది అనేది మనకు అక్కడ నోటిఫై చేస్తూ ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన స్మార్ట్ ఫోన్ కానీ, ఎయిర్ ప్యూరిఫైయర్ కానీ, లేదంటే టీవీ కానీ, లేకపోతే ఇంకేదైనా షామి ల్యాప్టాప్ కానీ, ఇవన్న ప్రాబ్లం వచ్చి మీరు సర్వీస్ సెంటర్ని కాంటాక్ట్ అవ్వాలనుకోండి, దాంట్లోంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళతో చాట్ చేయొచ్చు. అండ్ నియర్ బై సర్వీస్ సెంటర్ వాళ్ళు లొకేట్ చేస్తారు, అక్కడ నుంచి మీకు ఒక టెక్నీషియన్ పంపిస్తూ ఉంటారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక టీవీ కొన్నారనుకోండి, కొత్త టీవీ, ఆ కొత్త టీవీని దాంట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ అనేది దాంట్లోంచి మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అలాగే మీకు డెమో కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షామి వాషింగ్ మిషన్, లేకపోతే షామి ఎయిర్ ప్యూరిఫైయర్ ఏదో ఒకటి తీసుకున్నారనుకోండి, దాని గురించి మీకు డెమోన్స్ట్రేషన్ కావాలనుకోండి, దాంట్లో రిక్వెస్ట్ పెడితే వాళ్ళ టెక్నీషియన్ వచ్చి మీకు డెమోన్స్ట్రేషన్ కూడా ఇస్తారనమాట. అండ్ మీరు స్టేటస్ ఆఫ్ యువర్ సర్వీస్, మీరు ఆల్రెడీ రిపేర్కి ఇచ్చిన ఫోన్ ఎంతవరకు అయింది అనేది కూడా అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు, వాళ్ళతో చాట్ చేయొచ్చు. ఇలాంటి చాలా రకాల సర్వీసెస్ అన్నీ కలిపి ఒక సింపుల్ యాప్లో వీళ్ళు తీసుకొచ్చారు. దీని పేరే షామి సర్వీస్ ప్లస్ అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యాప్ ఇది. ఒకసారి చెక్ చేయండి ప్లేస్టోర్లో, ఇది ఈరోజు నుంచి మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు ఒక మంచి ఏంటంటే ఇది స్కానర్ గురించి చెప్తాను, డాక్యుమెంట్ స్కానర్, ఏబీసీ స్కానర్ ప్రో. దీని ప్రైస్ 400 రూపాయలు. ఇది ఈరోజు నుంచి మీకు 7 రోజులు పాట ఫ్రీగా సెల్ ఉంటుంది. రేటింగ్ 4.1 ఉంది. డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్. న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి, అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఈరోజు 4000 లైక్స్ని రీచ్ అయ్యేలాగా చూడండి. దిస్ ఈస్ హ్యాపీ సైనింగ్ ఆఫ్. జై హింద్.